వేములవాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించారు. మీడియాను అనుమతించకపోవడంతో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. సమస్యల పట్ల ఎంతవరకు పరిష్కరించబడుతున్నాయనే విషయం తెలియకుండా ప్రతిపక్షాలు అడుగుతున్న సమస్యల ప్రశ్నల నుండి తప్పించుకునే ప్రయత్నమే మీడియాను అనుమతించకపోవటమని, అదేవిధంగా 2 నెలల క్రితం పట్టణంలో లేఅవుట్ స్థలాలను గుర్తించి వాటిని మున్సిపల్ కార్యాలయం హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ పక్షాన ఇచ్చిన రౌండ్ టేబుల్ ఎజెండాకు సరైన సమాధానం ఇవ్వకపోవటంపై బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. రైతు బజార్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించుకొని పట్టణంలో కూరగాయల మార్కెట్కు కనీస వసతులు కల్పించకపోవటం అధికార పార్టీ నిర్లక్ష్యమని అన్నారు. మొత్తం చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలకు దోమలు ఈగల వాటితోటి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కరోనా టైంలో ఈ ప్రజల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నది, ప్రజల ఆరోగ్యాలను కూడా ఖరాబ్ చేస్తున్నది. ఇంత నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా వెనుకబడిపోతున్నది. ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం కూడా మొత్తం నమ్మకాన్ని కోల్పోతున్నది. ఇట్లాంటి సీసీ రోడ్స్, డ్రైనేజ్లు ఇవన్నీ కాకుండా పట్టణ ప్రగతిలో పోయిన సంవత్సరం కూడా మేము పట్టణ ప్రగతిలో సర్వే చేసినాము. మాకు కావాల్సినటువంటి పోల్స్ను కూడా మేము సర్వేలో ఎక్కడెక్కడ కావాలో మేము చెప్పినాము, రికార్డు ఇచ్చినాము, ఈ సంవత్సరం కూడా ఇచ్చాము. వాటిని రికార్డులో మట్టుకు మరి సంతకంలో పెట్టుకుంటున్నారో ఎట్లా చేస్తున్నారో కానీ వాటిని ఇంతవరకు ఎట్లాంటి పోల్స్ కానీ మాకు వేయలేదు. అలాగే మా వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ మేము గెలిచినప్పటి నుండి ఆ లీకేజ్లు, మిషన్ భగీరథ లీకేజ్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రజలకు ఎప్పుడు మా వార్డులో వాటర్ సమస్యనే ఉన్నది. మరి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్పాలి? వీటికి మాత్రమే ఎంత తొందరగా పనులు చేయాలో అంత తొందరగా చేస్తలేదు. మొత్తం నిర్లక్ష్యం, లేటు చేయడము, అశ్రద్ధ ఇవన్నీ చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మొత్తం మాకు నిరాశ ఏర్పడుతున్నది. అలాగే ఈ స్టాఫ్ కూడా లేదు ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీస్లో కరెక్ట్గా. ఈ పనులే జరుగుతలేవు. స్టాఫ్ లేక ఇంకా పనులు, ప్రజలకు కూడా చాలా సమస్యలు ఏర్పడుతున్నవి. మన ఎమ్మెల్యే గారు వచ్చిర్రు. మరి ఈ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో మేము చాలా సమస్యలు చెప్పుకుందాం అని చెప్పి మేము అనుకున్నాము. మరి వెళ్ళిపోయారట. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకనే మరి వాళ్ళు వెళ్ళిపోయారు కావచ్చని మేము భావిస్తున్నాము. అలాగే మన ఈ గుడి డెవలప్మెంట్ అని అన్నారు, రోడ్ వైడింగ్ అని అన్నారు, ఆ బ్రిడ్జ్ నుంచి గుడి దాకా. మరి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకోవడము, పెద్ద పెద్ద అన్ని పెట్టిరు కానీ మరి చిన్న చిన్న సమస్యలే తీర్చలేకపోతున్నారు. ఈ పెద్ద పెద్ద ఈ గుడి డెవలప్మెంట్ కానీ బది పోచమ్మలు ఏ విధంగా చర్చించబడుతూ ఉన్నాయి, మరి ఎంతవరకు పరిష్కారం అవుతాయనే విషయాలు ప్రజలకు తెలిసే విధంగా వారధిలో ఉన్నటువంటి మీడియాను అనుమతించకపోవడం, మరి ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. మరి దీంతోపాటు వేములవాడ పట్టణంలో అనేక సమస్యలు, అటు కూరగాయల మార్కెట్ నుండి మొదలు పెట్టుకుంటే దేవాలయం, ఈరోజు భారీ వర్షానికి దేవాలయం ముందు ఇటు పట్టణ ప్రజలు కానీ అటు యాత్రికులు కానీ పడుతున్న ఇబ్బంది, మరి వేల కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ పాలకవర్గం కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి స్థానిక అధికార పార్టీ నాయకత్వం మరి ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ కానీ కనబడుతూ ఉంది. స్థానికంగా చూసుకుంటే ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పట్టణ డెవలప్మెంట్లో భాగంగా ఇటు రోడ్డు విస్తరణ పనులు జరుపుతామని చెప్పడం, మరి అది ఎంతవరకు ముందుకు వచ్చిందో చెప్పకపోవడం, మరి ఈరోజు సాధారణ సమావేశానికి గౌరవ ఎమ్మెల్యే గారు వస్తారని ఎదురు చూడడం జరిగింది. 16 నెలలుగా వారు లేకుండా పోవడం, మరి వేములవాడ ప్రాంతంలో 16 రోజులైనా ఉండి ఈ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఎదురు చూడడం జరిగింది. మరి ఈరోజు జరిగిన సాధారణ సమావేశంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం కాకపోగా ఉన్నటువంటి సమస్యలు కేవలం బిల్లుల కొరకు మాత్రమే సమస్యలు ఈ సాధారణ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ప్రజలు ఒకసారి గమనించి ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎక్కడ చూసినా జరుగుతున్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ అంటే మిషన్ భగీరథ నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక పరిస్థితుల వరకు ఈ పూర్తిగా వీళ్ళు విఫలమైనట్టు మేము భావిస్తూ మరి సమావేశం నుండి బయటికి రావడం జరిగింది.